నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పటాన్చెరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు మహేశ్వర నియోజకవర్గ అభివృద్ధిలో ముందున్న మంత్రి సవితా ఇంద్రారెడ్డి యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు గాజల రామారంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద జగనన్నకు చెప్తాంలో వచ్చిన ఆగ్జిలను వెంటనే పరిష్కరించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పటాన్చెరు పట్టణంలో 10 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పటాన్చెరులో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు ఎవరన్ని జిమ్మిక్కులు చేసినా మూడోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు ఇటీవల రాష్ట్ర పర్యటనలో ప్రధానమంత్రి మోదీ ఏవేవో మాట్లాడారని 20,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు గద్దలా తనుకుపోయారని వాపోయారు కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మన పటాన్చెరు నియోజకవర్గంలో రోజు రోజుకు ముందుకు పోతా ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు కూడా మనకు వరాల జల్లిచిపోయింది ముఖ్యంగా ఆర్డీఓ ఆఫీస్ కావాలనే ఎన్నో రోజుల కోరికను ముఖ్యమంత్రి గారు మన పటాన్చెరుకు మంజూరు చేశారు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మన పటాన్చెరుకు మంజూరు చేశారు మూడు కొత్త మున్సిపాలిటీలు బొల్లారం అమీన్పూర్ తెల్లాపూర్ మూడు కొత్త మున్సిపాలిటీలను అందించింది కూడా మన ముఖ్యమంత్రి గారు రెండు కొత్త మండలాలు అమీన్పూర్ గాని మరి గుమ్మడిదల గాని రెండు కొత్త మండలాలను కూడా మనకు మన పటాన్చెరుకు అందించారు ముఖ్యంగా ఈ ప్రాంతం మనం చేస్తా ఉన్నాం వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మితే ఎండమావులకు ఆశపడ్డట్టే అవుతుంది మనం అట్లాంటి దాని వెంట పోకుండా కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధిని కంటి ముందు కనబడుతున్న అభ్యర్థిని మేకింగ్ ఇండస్ట్రీ చేస్తూ ఇవాళ మెడికల్ డివైస్ పార్క్ ఎక్కడా పొల్యూషన్ లేకుండా అద్భుతంగా మెడికల్ డివైస్ పార్క్ పటాన్చెరుకు వస్తే జరిగిన పనులు ఇవాళ ఆరేళ్లలోనే చేసి చూపిన ఘనత కేసీఆర్ది బీఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తుందని కలగన్నామా అటువంటిది ఇంత అద్భుతంగా ఇవాళ సంగారెడ్డికి మెడికల్ కాలేజీని ఇచ్చినటువంటి ఘనత మహేశ్వర నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో 9వ వార్డులో మంత్రి సవితారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ మహేశ్వర నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబెట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి కార్పొరేటర్ మొద్ద పవన్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు నేను ఎన్నికలప్పుడు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆలోచిస్తూ ఇక్కడ కూర్చుని మొట్టమొదటిగా నేను మొన్న ఎన్నికలకి మన దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గరికి అవుట్లెట్ గురించి అడిగారు కానీ అవుట్లెట్ వేస్తేనే ఇక్కడ ఉన్న కాలనీలన్నిటికీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ సెట్ అవుతుందని మాట్లాడినప్పుడు అవుట్లెట్ వేయాలంటే ఏం చేయాలని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా తీగల ఫ్యామిలీకి సంబంధించిన మోహన్ రెడ్డి గారికి జనార్దన్ రెడ్డి గారి దగ్గర వెళ్తేనే ఈ సమస్య తీరుతుందన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళాను నేను మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అన్న నేను మీకు ఒకటి అడుగుతున్నాను నాకు మీరు మాట ఇవ్వాలన్న మరి ఏం ఆలోచించకుండా అమ్మ మా ఆడపడి వచ్చి నా ఇంటికో చదువుతున్నది ఏదైనా మాటిస్తున్నాను మాటిచ్చి అవుట్లెట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన ముందు మోహన్ రెడ్డి గారికి జనార్దన్ రెడ్డి గారికి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళ ప్రజలకు ఏదో చాలా తపన చూశాను కాబట్టి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు పూర్తి చేసి ఈరోజు వర్షం పడకపోయినా కూడా ఆ కాళేశ్వరం ద్వారా రైతులకు నీళ్ళు అందించే గొప్ప పని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు ఇవే కాకుండా సంక్షేమానికి ఎవరికి పోటీ లేని విధంగా సంక్షేమాన్ని కూడా తీసుకొచ్చున్నారు వర్షం వస్తుంది కాబట్టి ఎక్కువ మాట్లాడాలి నేను ఒక రెండు విషయాలు మాట్లాడతాను భూపాల్ రెడ్డి గారు అన్నారు కదా ఓట్ యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన యాదగిరిగుట్ట కౌన్సిలర్లు ఈరోజు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీర్ల ఐలయ్య సమక్షంలో తిరిగి సొంత గుట్టికి చేరుకున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీల కౌన్సిలర్లను మున్సిపల్ చైర్మన్లను ఆలేరు ఎమ్మెల్యేలను అన్ని మండలాల ఎంపీటీసీలను సర్పంచ్లను ఎంపీపీలను జెడ్పీటీసీలను గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఆరుగురు కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి మీకు ఫండ్ ఇప్పిస్తానని చెప్పి ప్రగతి భవన్ తీసుకుపోయి ఆ ప్రగతి భవన్ పోయే క్రమంలో కూడా వాళ్ళ సెల్లు కూడా బయట పెట్టి లోపల తీసుకుపోయి మనిషి 50 లక్షలు మీకు
ఫండ్ ఇస్తాం చెప్పి రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ దగ్గర వాళ్ళకు కండువాలు కప్పేంత వరకు కూడా వాళ్ళ పార్టీలు చేస్తా సంగతి తెలియదు అక్కడనే వాళ్ళు స్పందించి మాకు ఎందుకు కండువాలు కప్పుతారంటే ఇంత దూరం వచ్చాక మా విలువలు పోతాయని చెప్పి కండువాలు కప్పిన సంగతి మీరంతా చూసిందే ఆ మీడియాలో వచ్చింది పార్టీలు చేస్తే ఇప్పటివరకు అభివృద్ధి కాదు కదా వాళ్ళని మందలియలేరు కనీసం కౌన్సిలర్ అనే గౌరవం కూడా ఇవ్వకుండా ఆయన ఒక పట్టణ అధ్యక్షుడిగా ఒక కౌన్సిలర్ చైర్మన్ ఆరతలో వాస్తవానికి కూడా యారుట పట్టణంలో 12 సీట్లకు టీఆర్ఎస్ పోటీ చేస్తే నాకే తెలిసింది మీ పార్టీలో సొంత స్థానం ఉంటుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి అన్ని వర్గాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఇలా పెద్దల నాయకత్వంలో పార్టీలో చేరినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చేరిన సందర్భంగా వాణి గారు కూడా ఆమె కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖరరావు, వంగవీటి రాధాకృష్ణ, కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పాల్గొన్నారు. జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమంలో అందిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి జగనన్నకు చెబుతాం ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎస్ ఎలకియ, ఇన్ఛార్జ్ జెడ్పీ సీఓ ఏ రమణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయ స్పందన హాల్లో జిల్లా కలెక్టర్ సమక్షంలో రాజమండ్రి బ్రహ్మకుమారిస్ రాజయోగ శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు బీకే సత్యవాణి ఆధ్వర్యంలో కోవిడ్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఉద్యోగులు ముందున్నారన్నారు. నేడు ఆ సేవలకు గుర్తింపుగా బ్రహ్మకుమారి సంస్థ ప్రభుత్వ అధికారులను సత్కరిస్తూ మనపై ఉన్న గురుతర బాధ్యతలను గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. అప్రిసియేషన్ నుంచి ఈ అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్కి ఇవ్వడం వెళ్ళి మనల్ని బూస్టప్ చేస్తున్నట్లు చేస్తున్నారు కాబట్టి వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బికాస్ ఇట్స్ అ వెరీ ఎంకరేజింగ్ థింగ్. మనకి అది మనం చూస్తే కోవిడ్ టైంలో బాగా పనిచేశారు ఎవరు అంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీసే చేశారు. ఎస్పెషల్లీ మెడికల్ డిపార్ట్మెంట్ అంటే ఎలా ఉంటుందో తెలీదు, అది ఒక వైరస్ని ఎలా డీల్ చేయాలో తెలీదు మనందరికీ. ఆ టైంలో అందరూ అధికారులు ఎస్పెషల్లీ మెడికల్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా పనిచేసినందుకు లెటర్స్ అప్రిషియేట్ దెమ్ క్లాప్స్. అండ్ అది గుర్తించి వారి సేవల్ని ఇంకా బాగా చేయాలి అని అప్రిసియేషన్ ఇస్తున్నందుకు బ్రహ్మకుమారి కూడా ధన్యవాదాలు ఒకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్కరేజింగ్ ది ఆఫీసర్. థ్యాంక్ యూ. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును స్వీకరించి వారిని వెంటనే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేష్ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేష్ ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు దరఖాస్తులు వినతులను స్వీకరించారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం తమ డిమాండ్ల సాధన కోసం చెలో కలెక్టరేట్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి గౌడ కులస్తులు జిల్లా కలెక్టరేట్కు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రవీంద్రగౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు 100,000 రూపాయలు రుణాలు ఇవ్వడంతో పాటు గీతన బంధు పథకం, ప్రతి గీత కార్మికుడికి ద్విచక్ర వాహనం, ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి, కమ్యూనిటీ హాళ్లకు స్థలంతో పాటు నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గీత కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో గీత కార్మికుల సమస్యల పట్ల ఇవాళ మహాధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా సమస్యల పట్ల కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఉన్నది.
ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది గీతా కార్మికులకు అందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తామని, అదేవిధంగా ఎక్స్ప్రెస్ 10 లక్షలు వేస్తామన్నది, అదేవిధంగా ఎంవీ రమణ గారు తెలంగాణ కార్మిక గీతా కార్మిక సంఘం అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట చదువు కలెక్టరేట్ బయలుదేరుతాను. ఇటు విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి గీతా కార్మికులకు న్యాయం చేయాలి, లేకపోతే వచ్చే ఎన్నికలలో గీతా కార్మికులు సరైన రీతిలో బుద్ధి చెప్తారని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి సోమవారం రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని అభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్లా ఆయలయ్య ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బీర్లా ఆయలయ్య నివాసంలో కొండలరెడ్డికి స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు. హయత్ నగర్ మదర్ డైరీ ప్రాంతంలో రజకుల దోబిగట్ ప్రాంతాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామరెడ్డి పరిశీలించారు. దోబిగట్కు చెందిన 2 ఎకరాల భూమిలో ఎకరం భూమి ఆక్రమణకు గురైందని, ప్రస్తుతం ఉన్న 39 గుంటల భూమినైనా కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను 58-59 జీవుల కింద బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మోడల్ దోబిగట్గా మారుస్తామని భరోసా కల్పించారు. గుర్రం శ్రీనివాసరెడ్డి మండల అధ్యక్షులు ఉన్నప్పుడు, డివిజన్ అధ్యక్షులు ఉన్నప్పుడు చాలా దీని మీద పోరాటం చేసింది. ఇదే కాకుండా చాలా ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఈ 58-59 జీవుల కింద ఈ స్థానిక శాసనసభ్యుడు అమ్ముకుంటున్నాడో దాని మీద చాలా పోరాటం చేశారు. ఇది అదే కాకుండా మరి సుజాత కూడా బంజారా కాలనీలో 1 ఎకరన్నర పొలం అంబేద్కర్ భవన్ కడదామని, 1 ఎకరన్నర పొలాన్ని 1 ఎకరా మేము మా ప్రభుత్వం వచ్చినాక ఎంపీ గారు కూడా ప్రామిస్ చేసారు, ఆడ ఒక కళ్యాణ మండపం కూడా కట్టిస్తామని. మరి అదేవిధంగా ఇక్కడ దోబిగట్టు విషయంలో కూడా ఇప్పుడు ఈ పొజిషన్లు ఉన్నది ఫెన్సింగ్, మీరు రికార్డ్ చేసుకోండి, ఫెన్సింగ్ లోపల ఉన్నది 39 రాస్తుంది, ఎట్లా రాస్తుందని నిన్న ఎంపీ గారు లెటర్ ఇస్తే కలెక్టర్ దగ్గరికి పోయి కంప్లైంట్ చేసి ఆ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దోబిగట్లో ఉన్న 39 గుంటల భూమిని వీళ్ళకి చెందేటట్టుగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం, వీళ్ళకి ఉండేటట్టు చూస్తాం, ఈడొక మోడల్ దోబిగట్టు కట్టేయడానికి ప్రయత్నం చేస్తామని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. హైదరాబాద్కు చెందిన రేకపల్లి శ్రీరామచంద్రమూర్తి మరియు అతని భార్య ప్రసన్నతో కలిసి ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రకు వెళ్తున్న క్రమంలో వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నట్టుకు ఆటోలో ఎక్కి గుడి దగ్గర దిగారు. ఆటోలో వారు మర్చిపోయిన హ్యాండ్ బ్యాగ్ను ఆటో డ్రైవర్ రాతిపల్లి శ్రీనివాస్ తమకు హ్యాండ్ ఓవర్ చేయగా, తమ వివరాలు తెలుసుకుని సదరు వ్యక్తులకు హ్యాండ్ బ్యాగ్ అప్పగించడం జరిగిందని, నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ శ్రీనివాస్ని వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబులాల్ అభినందించారు. హైదరాబాద్ మెహీర్పట్నం చెందిన రాతిపల్లి శ్రీరామమూర్తి మరియు అతని భార్య ప్రసన్న వారి ఫ్యామిలీ అందరూ కూడా హైదరాబాద్ నుంచి హరిపారెంతండే ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడ నుంచి భద్రకాళి టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వాళ్ళు ఒక ఆటో ఎక్కి ఆటోలో భద్రకాళి టెంపుల్ దగ్గర చెప్తే వాళ్ళ ఆటోలో హ్యాండ్ బ్యాగ్ను మర్చిపోవడం జరిగింది. ఆ హ్యాండ్ బ్యాగ్ 1,50,000 రూపాయలు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే సార్ ఇచ్చారు. సార్ తీసారు ట్రాఫిక్ ఫోన్ క్లియర్ చేస్తే మేము వచ్చి దీంట్లో బ్యాగ్లో 1,05,000 రూపాయల డబ్బులు ఫోన్ ఉంది. ఆ రెండు కూడా ఉన్న ఉన్నట్టుగా ఉన్నాయి అని ఇచ్చారు. చాలా ఇలా సహాయ సహకారానికి చాలా థ్యాంక్స్. వరంగల్ ఎనుమహముల వ్యవసాయ మార్కెట్లో తేజ మిర్చి క్వింటాలకు 20,000 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. 341 రకం మిర్చి 23,000, వండర్ హాట్ రకం 33,000 పలికిందని మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు. రైతులు తమ సరుకులను మార్కెట్కు తరలించే ముందు పలు జాగ్రత్తలు పాటించి తీసుకురావాల్సిందిగా అధికారులు సూచించారు.
కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనగామలో ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు మెమరాండం అందజేశారు. కల్లుగీత కార్మిక సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమల్లయ్య మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళన సభలో మంత్రి శ్రీ కేటీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని, రాష్ట్రంలో చేతి వృత్తిదారులకు ఇస్తున్న 100,000 రూపాయల ఆర్థిక సహాయం గీత కార్మికులకు వర్తింపచేయాలని తెలిపారు. గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఉచితంగా ఇవ్వాలని, గీతన్న బీమా పథకం వర్తింపచేసి సహజ మరణాలను కూడా 500,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ ముందు మహాధర్నా నిర్వహించాలని కల్గీత కార్మిక సంఘం మరి పిలుపునిచ్చింది. అదేవిధంగా ఇలా జనగామ జిల్లాలో సొంతా మనం కలెక్టర్ ముందు మహాధర్నా నిర్వహించుకుంటున్నాం. గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చూడవలసిన అవసరం ఉంది. మరి రాష్ట్రంలో 500,000 కుటుంబాలు కల్గీత వృత్తి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం 550 మంది తాడి చెట్ల మీదకి పడి చనిపోవడం జరుగుతుంది. ఒక సంవత్సరంలో 180 మంది చనిపోతున్నారు. దానికి వికలాంగులు మరి అంగవైక్యంగా చూడాలని ప్రభుత్వాన్ని మరి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ప్రతి ఒక్క సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి మొబైళ్ళు ఇచ్చే విధానంగా చూడాలి, చేయాలన్నది ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆరేకుల సంఘం సభ్యులు ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఇగ్దే శివాజీ మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు కలిగిన ఆరేకుల సంఘం నాయకుడు నాగుర్ల వెంకన్నకు పరకాల టీఆర్ఎస్ టికెట్ను కేటాయించాలని కేసీఆర్ని కోరారు. ఎన్నో విధాలుగా కష్టపడి పార్టీ అభివృద్ధి కోసానికి పాటుపడకుండా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాలలో పాల్గొని ఊరూరు తెలంగాణ ఉద్యమంలో ఊరూరు జెండాగా తెలుగట్టి ఊరూరు పల్లె పల్లెలకు పోయి మిగతా అన్ని సామాజిక వర్గాలతో కలుపుకొని అదేవిధంగా మా ఆరేకులస్తులు ఉన్నటువంటి స్టేట్ వైజ్గా ఉన్నటువంటి మా ఆరేకులస్తులందరినీ ఏకం చేసి నాగుల వెంకటేశ్వర గారిని టికెట్ ఇస్తే మేము అతన్ని అధిక మెజారిటీతోటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి కుల సంఘాలు అందరం కలిసి పోయి కూడా వివిధ కుల సంఘాలు వివిధ రాజకీయంలో ఉన్నటువంటి వేరే పార్టీలలో కూడా ఆయనకు మద్దతు తెలిపేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వాల్సిందిగా మేము ఖచ్చితంగా కేసీఆర్ గారిని కోరుకుంటున్నాం. ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇవన్నీ పేర్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అమలాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న బేడబుడగ జంగాలు కోస్తాంధ్ర రాయలసీమలో లేరని, తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చటకు అధికారులు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు. ఈరోజు పేడ పొడగ జంగాలు తలపెట్టినటువంటి ఈ నిరసన ప్రదర్శనకి చాలా న్యాయబద్ధమైనటువంటి ప్రదర్శన. ఎందుకంటే 59 కులాల్లో ఎస్సీ జాబితా 59 కులాలు ఉన్నాయి. జాబితాలో వీళ్ళకు కూడా ఒక ఉపశాఖ. కాబట్టి వీళ్ళకు కూడా ఎస్సీకి ఏదైతే రాయితీలు ఇస్తున్నారో వీళ్ళకు కూడా కొన్ని కుల సర్టిఫికెట్ మంజూరు చేసి సంక్షేమ పథకాలన్నీ కూడా వీళ్ళకు కూడా అమలు చేయాలి. వీళ్ళ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది వెంటనే మరి దీన్ని పరిశుభ్రం చేసి ప్రభుత్వం చేసి చేయిపోయినట్లయితే డెఫినెట్గా దీంట్లో ఉద్యమం చేపడతామని తెలియజేస్తూ జై భీమ్. దేవరకొండ నియోజకవర్గం ఎర్రగుంటపల్లి గ్రామంలో 1999 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం దళితులకు ఫ్లాట్లు కేటాయించడం జరిగింది. ఫ్లాట్లను పేదలకు పంచకుండా ఆ భూమిని కొందరు నాయకులు కబ్జా చేయడంతో గత కొంతకాలంగా గ్రామ యూత ఆ ఫ్లాట్ల కోసం పోరాటం చేసి ఫ్లాట్ల పేపర్స్ సాధించారు. అయితే ఇప్పుడు నాయకులు ఆ స్థలంలో క్రీడా ప్రాంగణం, గ్రామ పంచాయతీ భవనం, పశువుల దవాఖానా, అంగన్వాడీ భవనం కట్టాలని అధికార పార్టీ నాయకులు చూస్తున్నారని, వెంటనే ఫ్లాట్లను పంచాలని పేదలు కోరారు. 1999 13/6/6 అప్పటి ప్రభుత్వము పేదల కోసము, వెనుకబడిన వర్గాల కోసము కొంత భూమిని కేటాయించడం జరిగింది ప్లాట్ల కోసము. అయితే ఆ భూమిని అప్పటి అధికారులు కానీ నాయకులు కానీ కబ్జా చేసి దాన్ని పేదలకు పంచకుండా ఆపడం జరిగింది. కానీ ఎర్రగుంటపల్లి ఈ ప్లాట్లని ఎలాంటి ప్రభుత్వ భవనాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు కానీ ఇలా చేయకూడదు. ఇది పేదల గురించి ఇచ్చిన ప్లాట్లు కాబట్టి పేదలకు మాత్రమే పంచవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్. గతంలో 1999 ఎర్రగుంటపల్లి గ్రామంలో ఈరోజు ప్లాట్లు పంచకుండా
మళ్ళీ అదే జాగాలో ఇల్లు కాకుండా గ్రామ పంచాయతీ ఆఫీసు, అంగన్వాడీ స్కూలు, అదేవిధంగా పసల దవాఖానా కట్టాలని చూస్తున్నారు. ఇలాంటి దానికి మేము వ్యతిరేకం. ఎర్రగుంటపల్లి గ్రామ ప్రజలందరం వ్యతిరేకిస్తున్నాము. అక్కడ ఏదన్నా కట్టాలి అనుకుంటే మీరు వేరే దగ్గర భూమి కొనుగోలు చేసి అక్కడ కట్టుకోండి, కానీ ఇక్కడ ప్రభుత్వం కేటాయించిన, పేదలకు కేటాయించిన ఇళ్లల్లో మాత్రం ఓన్లీ ఇళ్ల స్థలాలే కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై భీమ్. విదేశాలకు పంపుతామని గ్లోబల్ యూనిక్ ఎడ్యుకేషన్ సర్వీస్ కన్సల్టెన్సీ యజమాని రియాజ్ మరియు వారి తండ్రి భారీగా మోసాలకు పాల్పడుతున్నారని బాధితులు వారిపై ఐఎస్ఎన్ సదన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ పిల్లలను విదేశాలకు పంపుతామంటూ మోసాలు చేస్తున్నారని ఆరోపించారు. रियाज शेख अब्दुल रियाज जो ग्लोबल यूनिक एजुकेशन सर्विसेज के जो ओनर है, जो संतोष नगर पे है कंसल्टेंसी, उसको जो है ना उसका आर्टिकल मेरे व्हाट्सएप पे आया था तो मैं उसको कंसल्ट करा था. यूके वर्क परमिट वीज़ा है बोल के आईटी के लिए भी और केयर टेकर के लिए भी. तो उसी सिलसिले में जो ना मैं उससे मुलाकात करा था तो बोले कि जो ना उसके पास लिमिटेड जॉब वेकेंट जॉब्स है, उसके पास वर्क परमिट्स है यूके टीयर टू सिटी के लिए. तो मैं जो ऐसे इंक्वायरी करने के बाद और बाहर भी मालूम करने के बाद जो ना वो ट्रस्ट करके उसको दिया कि जो है ना उन्हें मेरे को यूके भेजेंगे बोल के. यूके भेजने के 2 लाख रुपए एडवांस देने के बाद जो है ना उन्हें मेरे को जो ना वहाँ का कॉज दिया या सर्टिफिकेट ऑफ स्पॉन्सरशिप, जिसमें जो है ना कोई स्पॉन्सर के डिटेल्स नहीं थे और उसमें जो है ना स्पॉन्सर के कोई एड्रेस था. पूछा तो उसके पेरेंट्स निकल के ये बोल रहे कि जो है ना उससे हमारा कोई मतलब नहीं है, वो हमारे पास नहीं रह रहा, पैसे उसको ऑफिस में देते, उसके ऑफिस में ही जाके पूछ लो बोल के. क्या नाम है कंसल्टेंसी का? यूनिक एजुकेशन, यूनिक ग्लोबल यूनिक एजुकेशनल सर्विसेज संतोष नगर पे है. ग्लोबल यूनिवर्सिटी यूनिक एजुकेशन सर्विसेज, ये उसका मेन रोड पे है संतोष नगर पे, स्पॉट अच्छा है. तो अब क्यों ऐसा करेंगे बोल के एक ट्रस्ट से जो ना वो इंक्वायरी कंसल्टेंसी भी बंद थी और जो ना उसके घर पे गए तो उन्हें घर पे नहीं है, उसको घर से निकाल दिए, उससे हमारा कोई वास्ता नहीं बोल के उसके पेरेंट्स भी बोल दी. तो इसलिए ना यही वजह से जो ना मैं पुलिस स्टेशन में आके मैं कंप्लेंट कर रहा हूँ उसके खिलाफ में. हुआ कि जो ना उन्हें मुंबई चले गया, अभी यहाँ नहीं है, भाग गया, अभी यहाँ नहीं है, भाग गया. यानी मैं कास आ रहा अंकल आपका बोल के कास ला के दिया, पास के रजिस्ट्रेशन नंबर कंज्यूमर नंबर नहीं था. ये क्या है, मेरा रजिस्ट्रेशन नंबर नहीं है. नहीं अंकल काम खराब होगा, वहाँ काम खराब करा रहे, वो करा रहे, नहीं भिजाना हो गया. फिर पैसा ले लिए तुम मेरा बोले, मैं पैसा 1-2 महीने में रिटर्न देता हूँ बोला, ये तो बोले सता रहा फ्रॉड आदमी, पैसा वापस नहीं दे रहा. लोग पीएस को फिर रहे हैं, घर को फिर रहे हैं, बदमाश देता हूँ बोला, दे रहा नहीं, फोन आने उठा रहा, मिल रहा नहीं. ज़रा मालूम करके जाइए ऐसे आदमी के, नहीं पैसे ले लेके सता रहे हैं ये लोग, ज़रा मालूम करके जाओ, फ्रॉड लोग बहुत ही है. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు బొజ్జ తండాలో ఈ తండాలో ప్రెసిడెంట్గా వ్యవహరించిన సోమలా నాయక్ అకాల మరణం చెందడంతో అతని కుమారుడు మృత్యాశంకర్ నాయక్ పదవి బాధ్యతలు అప్పచెప్పారు. తాండాకు సంబంధించిన 12 మంది పెద్దలు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్ నాయక్, విఠల్ నాయక్, కౌన్సిలర్ రామ్సింగ్ నాయక్, నాయకులు ఉన్యా నాయక్, రాములు నాయక్, బంజారా సోదరులు పాల్గొన్నారు. రాములు నాయక్, శంకర్ నాయక్, వర్త్య శంకర్ నాయక్, పాట్లో రాములు నాయక్, జైన్ బళనా మారు కాక సరలోకం గోజ గురించి అజనా నాయక్ కర్రేస తాండేర్ మై ఆది నానికే మొట్టసే మొత్తం వడతాణి આપણે નાયક કારબારી કરે કે તાણી શિવે તાણી ભળન નાયક કારબારી કરે કે દેસા રામ રામ. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉభయ్ గోదావరి జిల్లాల మహిళా విభాగం రీజనల్ ఇన్ఛార్జ్ జమనమడక నాగమణి, పవన్, ఖథాయిన్ మాటలపై మండిపడ్డారు. వాలంటీర్లపై ఆరోపణలు తగవన్నారు. వాలంటీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఎంత చక్కగా ఉందండి. వాలంటీర్ వ్యవస్థ గురించి రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే ఎన్నో ఎంతో మంది మెచ్చుకున్నారు కదా. కరోనా వ్యవస్థలో, కరోనా ఉన్న 2 సంవత్సరాలు కూడా వాలంటీర్స్ ఎంత చక్కగా పనిచేశారు. వాళ్ల వల్లే కదా ఆంధ్రాలో కరోనా మరణాలు కూడా తగ్గాయి. ఎందుకంటే ఇంటింటి సర్వే, ఆరోగ్య సర్వే చేసి వాళ్ళు చెప్పారు,
కరోనా టైంలో ఇంట్లోనే మనుషులు పెట్టుకోవడానికి కుటుంబ సభ్యులు భయపడే సమయంలో వాళ్ళు ఇంటికి వచ్చి సేవలు అందించారు. అవన్నీ మర్చిపోయారా? అవన్నీ మీకు తెలియదా? సృష్టిస్తారా? ఈ విషయంలో నేను వైఎస్ఆర్సీపీ జోన్ ఇన్ఛార్జిగా కాకుండా ఒక తల్లిగా ఈ విషయంలో నేను బాధపడుతూ ఖండిస్తూ ఒక ఈ మాట చెప్తున్నాను. వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు ఇలాంటి మీరు ఈ వారాహ వాహనం లాంటి వాహనాలు లారీలు వేసుకుని ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారో ఉన్నది ట్రాకింగ్ చేసుకుంటూ వెళ్లి మాట్లాడి వాళ్ళు మీరే చెప్తున్నారు. మీరు వాలంటీర్లు విమర్శిస్తున్నారా? ఈ వాలంటీర్ విషయంలో మీ విమర్శలకి నిరసనగా మహిళలందరం మేము గడవెత్తి మేమందరం రోడ్డు మీదకి వచ్చామంటే మీరు అందరూ ఎక్కడుంటారో చూసుకోండి. కబడ్దారు ఇంకొకసారి మా వాలంటీర్ వ్యవస్థను కానీ వాలంటీర్ని కానీ మీరు విమర్శిస్తే మాత్రం మర్యాదగా ఉండదు పవన్ కళ్యాణ్ గారు. అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు ఆల్ ఇండియా ఫెడరేషన్ పిలుపు మేరకు 36 గంటలు అంగన్వాడీలో నిరసన తెలియజేస్తారని, ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, అలాగనే కేంద్ర ప్రభుత్వం 2018లో వేతనాలు పెంచుతానని ప్రకటించి నేటికి కూడా అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగుల కింద గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ నాయకురాలు బేబీ రాణి డిమాండ్ చేశారు. రేపు 36 గంటల పాటు అంగన్వాడీలు నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ గవర్నమెంట్ కంటే అదనంగా వేతనాలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ నోరు మెత్తుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అంగన్వాడీలకి గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. కానీ గ్రాడ్యుయేటే అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, మన రాష్ట్రం ఆ గ్రాడ్యుయేటే అమలు చేయట్లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం 2018లో వర్క చాలా అన్యాయం. రిటైర్మెంట్ వయసు బయట అన్ని డిపార్ట్మెంట్లకి 62 ఏళ్ళు, ఇప్పుడు 65 ఏళ్ళు చేయడానికి కూడా ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. కానీ అంగన్వాడీలకు మాత్రం 58 ఏళ్ళకే అంగన్వాడీలని ఇలా పంపించేస్తున్నారు. ఇది ఏ రకంగా కరెక్ట్? పెన్షన్ లేదు, అలాగే ఈ గ్రాడ్యుయేటీ లేదు, ఏమీ లేదు. సంవత్సరాల తరఫు కనీస వేతనాలు లేవు, అలాగే ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి ఈ సమస్యలు అన్నింటిని పరిష్కారం చేయమని చెప్పే ఈవేళ అంగన్వాడీలు 36 గంటలు నిరసన తెలియజేస్తారు. వంట వారికి మొత్తం అన్ని రాత్రి నుంచి వంటలు చేస్తారు, రాత్రి ఇక్కడే ఉంటారు, రేపు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, జీవోలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పటాన్చెరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. మహేశ్వర నియోజకవర్గ అభివృద్ధిలో ముందుందన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్లో చేరిన కౌన్సిలర్లు. గాజుల రామారంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద. జగనన్నకు చెప్తాంలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like, share and subscribe to BCN Telugu News.